నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి నమస్తే అమ్మా ఒక సబ్జెక్ట్ ఎప్పుడు చాలా కాంట్రవర్షియల్ గానే ఉంటూ ఉంటుందండి అదే దేవుడు ఉన్నాడా ఉందా ఉందా ఎప్పుడు కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంటే ఈ దయ్యం సబ్జెక్ట్ అయితే డెఫినెట్లీ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ఏమిటి చెప్పాలండి చెప్పాలి కదా మరి ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మరి ఎలాగా పెద్దవారిని అడిగి తెలుసుకుంటాం కదా దయ్యం దయ్యం అనేది అసలు లేదు చూడని వాడు నమ్మడు దేవుడు అనేది ఒక భావన ఎండ్ ఆఫ్ ది డే మన భావనే దైవం ఖచ్చితంగా అని నేను పరిపూర్ణంగా నమ్ముతాను సర్వాంతి సర్వాంతర్యామి స్వామి అని నమ్ముతున్నప్పుడు ఆయన ఒక భావన విగ్రహం అనేది మన నిగ్రహం కోసం వచ్చినటువంటి ఒక ప్రక్రియ తప్ప కదా నేను మాత్రం దీన్ని నమ్ముతాను అయితే మరి దయ్యం దయ్యం అనేది కూడా భావనే అయితే భయపెడుతుంది డెఫినెట్ గా కదా దయ్యం భయపెడుతుంది ఉందేమో అని భయపడుతుంది ఉన్నాడేమో అని ధైర్యం ఇచ్చినప్పుడు దయ్యం ఉందేమో అని భయపడుతుంది కదా మరి ఇంతకీ ఏంటండి ఇది దయ్యం ఉందా మీరేమంటారు ఇక్కడ విషయం ఏంటంటే మేము హైందవ సాంప్రదాయంలో పాటించేది ఏంటంటే మేమా నేను కూడా నండి పునర్జన్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని పునర్జన్మ సిద్ధాంతం మీన్స్ ఏంటంటే సోల్ అనేది ఒకటి ఉందని ఆత్మ అనేది ఒకటి ఉందని ఈ ఆత్మ అనేది శరీరాన్ని మామూలుగా మనం కొత్త బూట్లు కొత్త బట్టలు కట్టుకున్నట్టుగా ఒక శరీరాన్ని ఉపయోగించుకొని ఆయనకు ఉన్నటువంటి బ్రాడ్ లేదా కర్మ ఏదైతే పెరిగిపోతుందో దాన్ని అనుభవించడం కోసం శరీర రూపంలోకి వస్తారు వచ్చిన తర్వాత ఈ సోల్ ఏదైతే ఉందో ఈ శరీరంలోంచి వెళ్ళిపోగానే ఈ ఆర్గాన్స్ అన్నీ అలాగే ఉంటాయి ఈ కళ్ళు ముక్కు చెవులు గుండెలు రెస్పరేక్టివ్ సిస్టమ్ కానీ లేదా డైజెస్టివ్ సిస్టమ్ కానీ లేకపోతే అన్ని నాడి వ్యవస్థ కానీ రసణ వ్యవస్థ కానీ జన వ్యవస్థ కానీ అన్ని ఉంటాయి సర్వ వ్యవస్థ కానీ ఉన్నప్పటికీ కూడా దీనికి చైతన్యం ఉండదు పని దీనికి కారణం మేము చెప్పేది అంటే ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్ళింది అని చెప్తాం ఆత్మనే ఏంటంటే ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు ప్రాథమికంగా ఏంటంటే మనకి తల్లి బిడ్డ పుట్టంగానే బొడ్డు తాడని ఒకటి ఉంటుంది అంటే ఏంటంటే మన తల్లి శరీరంలోంచి బిడ్డకి ఆహారంగా ఏదైతే వెళ్తుందో ఆ బొడ్డుతాడు మనకి ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఈ రెండు ఏవైతే ఉంటాయో ఈ స్థూల శరీరం బాడీ నుంచి ఈ సూక్ష్మ శరీరానికి ఆ ఆ బొడ్డుతాడు రూపంలో బొడ్డు దగ్గర నుంచి ఒక లింక్ ఉంటుంది శాస్త్రంలో విష్ణు పురాణంలో చెప్పింది ఆ బొడ్డు లింక్ వల్ల ఏంటంటే అది అప్పటిదాకా ఎప్పటిదాకా శరీరాన్ని దహనం చేసేదాకా అది ఆ రోజు కావచ్చు మర్నాడు కావచ్చు అమెరికా నుంచి పిల్లాడు రావాలని చెప్తే మూడు రోజులు బాక్స్లో పెడితే మూడు రోజులు కావచ్చు ఈ శరీరం భౌతిక శరీరం దహనం అయ్యేదాకా కూడా ఈ లింక్ దానికి ఉండటం వల్ల సూక్ష్మ శరీరానికి ఇది అప్పటిదాకా కూడా స్థూల శరీరంతో నివసించి అక్కడే ఉంటుంది అంటే మనం మాట్లాడే మాటలు కానీ మనం చెప్పే కబుర్లు కానీ ఉంటుంది మన ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కూడా అది గమనిస్తూ అక్కడే ఉంటుంది దహనం చేసినప్పుడు మాత్రమే వెళ్తుంది దహనం సంస్కారం చేసి మనం చుట్టుప్రదించకుండా పగల కొట్టి కపాల పక్షం అవుతుంది కదా అప్పటి నుంచి అది వెళ్ళి అప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది మళ్ళీ పన్నెండో రోజు దాకా స్వేచ్ఛగా ఉంటుంది ఆ పరిసరాల్లోనే ఉంటుంది ఉన్న తర్వాత ఈ పన్నెండో రోజు పెద్ద కర్మ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి దానికి విముక్తి వచ్చి అప్పుడు ఊర్ధలోకాలకు వెళ్తుంది ఈ ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే లోపల దానికి ఇది మనం ఏదో అంటారు నరకం స్వర్గం అంటారే ఇవన్నీ ఏంటంటే ఇది స్థూల శరీరం అని చెప్పాము ఇది సూక్ష్మ శరీరం అని చెప్పాము దీనిపైన యాతనా శరీరం అని ఒకటి ఉంటుంది మూడు బాడీస్ ఉంటాయి ఈ సూక్ష్మ శరీరాన్ని మాత్రం ఇప్పటివరకు సైన్స్ ప్రూవ్ చేయగలింది ఆస్ట్రల్ బాడీ అనేది ఉంటుందని కెరీర్ ఫోటోగ్రాఫ్ అని నిరూపించగలిగారు యాతనా శరీరాన్ని ఇంకా వాళ్ళు సైంటిఫిక్గా పట్టుకోలేక షేప్ చేయలేకపోయారు సూక్ష్మ శరీరాన్ని మటుకు చెట్లకు కానీ జంతువులకు కానీ ఇవన్నీ ఉంటుందని ఫోటోగ్రఫీ తీసి అది ప్రూవ్ చేయగలిగారు సైంటిఫిక్గా ఈ యాతనా శరీరం ఏం అంటే ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళి భగవంతుడి ముందు నిలబెడతారు అంటే మనం సూర్యుడు మామూలుగా ఎల్లో కలర్ కలర్లో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఎంత తేజస్సు ఉంటుందో మనకి సూర్యోదయం కళ్ళు అలా పెట్టి చూడలేం మనం డైరెక్ట్గా అలా విపరీతమైన తేజస్తున్న పరమాత్మ ముందు ఈయన్ని నుంచో పెడుతూ ఆ నుంచో పెట్టే ముందు ఏం చేస్తారంటే విమానాల్లో బ్లాక్ బాక్స్ అని ఉంటుంది ఏంటంటే వీళ్ళు ఏం జరిగింది రికార్డు వీళ్ళ చివరిలో ఏం ఇబ్బంది పడ్డాడు పైలట్ ఏం అడుగుతున్నాడు కింద సిగ్నల్స్ ఎలా అయిపోయినాయి వాళ్ళు ఏం చర్చించుకున్నారు అవన్నీ కూడా రికార్డు అవుతాయి దాంట్లో అలాగే ఈ చిత్రగుప్తుడు అంటారు కదా చిత్రంగా గుప్తంగా నీలో ఉండి ఈ పంచేంద్రియాలు ఉంటాయి కదా మనకి మీ సెన్స్ ఆర్గాన్స్ అంటారు ఫైవ్ సెన్స్ ఆర్గాన్ ఈ పంచేంద్రియాలకి సోల్కి మధ్యలో లింక్ ఇప్పుడు ఈ దగ్గర బొడ్డుతడ ఎలా ఉంటుందో అలా తన్మాత్రలోనే ఉంటాయి తన్మాత్ర అంటారు దాన్ని పంచ తన్మాత్ర ఉంటాయి ఈ ఈ పంచేంద్రియాలతో చేసిన కర్మ అంతా కూడా రికార్డింగ్ అది ట్రాన్స్ఫర్ చేసి వేరే ఫార్మాట్లోకి శరీరానికి అటాచ్ చేస్తుంది ఈ చేసింది మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నువ్వు మంచి చేసావు చెట్ట చేసే ఇతరకుపో చెట్ట చెప్పడం జస్ట్ నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయేదాకా నువ్వు చేసింది మొత్తం క్యాసెట్ ప్లే చేసి వదిలేస్తారు ఆ బ్లాక్ లో చిప్పు తీసి అంటే మనం మూడు గంటల సినిమా చూసా చూసారనుకోండి ఆ సినిమాని గుర్తు తెచ్చుకోవడానికి మీకు రెండు సెకండ్లో పడుతుంది మొత్తం స్టోరీ మొత్తం రివీల్ చేసుకోవడానికి మైండ్ చాలా ఫాస్ట్ పని పనిచేయడం వల్ల అలాగే మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయే దగ్గర తొంభై ఏళ్ళైనా ఎనభై ఏళ్ళైనా ఎవడో వచ్చి ఏం విట్నెస్లు చెప్పరు మీరు ఏ ఎప్పుడు ఏ కార్యక్రమాలు ఎలా చేశారు మొత్తం పిక్చర్ మొత్తం రికార్డ్ చేసి అక్కడ పెడతాడు ఇంక నీది అవును కాదు వాదింపులు చర్చలు నో మోర్ ఆర్గ్యుమెంట్ నో మోర్ క్లియర్ గా మీరు చేసింది మొత్తం పిక్చర్ అక్కడ రికార్డింగ్ మొత్తం అలా లో స్క్రీన్ మొత్తం కనిపించేస్తుంది ఇప్పుడు తప్పు చేసాం ఇప్పుడు డ్రాన్ చేసాం ఎవరిని హింసించి ఎవరిని బాధ పెట్టాం దుఃఖ పెట్టేవారు సంతోష పెట్టాం మొత్తం చేసింది మొత్తం అక్కడ రివీల్ చేసి అక్కడ పెడతాడు అండ్ పెట్టేసరికి నేను లాస్ట్ బర్త్లో ఏం చేశాను ఈ భర్త్లో ఏం చేశాను మంచి కోసం వచ్చానా హెడ్ కోసం వచ్చానా వాడి పశ్చాత్తాపం కానీ దుఃఖం కానీ సంతోషంగాని కొంచెం మెరుగయ్యానం కనుక కానీ ఇవన్నీ కూడా మన కళలో కనుక మనం దుఃఖపడతాం ఎవరు దుఃఖపడతారు మనమే చేతనా శరీరం దుఃఖపడుతుంది అప్పుడు నలుగురు ఐదుగురు వచ్చారు నలుగురు కొడతాం నలుగురిని తిడతాము నలుగురు చేత తిట్టించుకుంటాం నలుగురిని కొట్టేస్తాం సంతోషపడతాం స్వీట్లు తింటాం హార్ట్ తింటాం ఇవన్నీ ఈ బాడీలోనే ఎక్కడి నుంచి వచ్చినాయి కల్పన అది కలపన నా కల్లో చేతి నమ్ముతావా ఇదే నిజం అంటాం ఇద్దరు లేచిందరే ఇది కాలా అనుకుంటాం అలాగే ఈ బాడీ నుంచి బయటికి వెళ్ళంగానే ఓహో అమ్మ ఈవిడ భార్య ఈడు పిల్లలు వీళ్ళందరూ అనుకున్నా నేను వీళ్ళందరితో నాకు సంబంధం ఏంటి అసలు నేను నా లాస్ట్ ఏంటి లాస్ట్ ఏంటి ఇవన్నీ కనిపిస్తాయి అప్పుడు కనిపిస్తా వాడికి ఓహో ఇది కదా నా నా ప్రయాణం ఇవంతా ఏంటి ఈ జంజాటలో నా ఇల్లు నా స్టూడియో నా మేకప్ అని కూర్చొని ఆశపడ్డామే ఇవన్నీ కాదు నేను ఇన్ని ఇన్ని నేను యూట్యూబ్లో చెప్పాను ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను ఏదో చేద్దామనుకున్నానంటే నువ్వేం చేసావు నువ్వేం చెప్పావు అని కాదు ఏం చేసావు నీ జీవితంలో నువ్వేం చేసావు అది మొత్తం పిక్చరైజేషన్ పెడతాడు ఈ పెట్టినప్పుడు ఆ పడేటువంటి దుఃఖం కానీ బాధ కానీ ఇవన్నీ కూడా స్వర్గ నరకాలని యాసన శరీరం మాత్రమే పడుతుంది కానీ ఏదో సినిమాలో చెప్పినట్టు నూనెలో వేయించి వ్యాయించడం లేదా తీయటం ఇవన్నీ ఉండవు ఇవన్నీ కూడా కలలో మీరు ఏదైనా సఫర్ కావడం కానీ కానీ ఎలా పడ్డారో ఇవన్నీ కూడా యాసనా శరీరం కొన్ని చిన్న చిన్న కర్మలనే భరిచేస్తుంది ఏది కర్మలను భరిస్తుంది ఈ దృఢ కర్మలు మిగిలిపోయిన ఏంటంటే దానికి ఫిజికల్ బాడీ కావాలి దానికి తగ్గు ఈ ప్రయాణం ఏదైతే జరిగేటప్పుడు ఉందో సోలు దానికి సరైనటువంటి కార్యక్రమాలు చెయ్యకపోతే అంటే ఏంటంటే మనకి క్రిస్టియన్స్ గానీ ముస్లింస్ కానీ లేకపోతే హిందువులు కానీ ఎవరైనా సరే దానికి ఒక చేస్తారు చేస్తారంటే దాని చనిపోయిన తర్వాత కొన్ని భగవంతునికి ఇది చేసి చేస్తారు నివేదన చేస్తారు అది మంత్రపూర్వకంగా ఎవరైతే చేయకుండా యాక్సిడెంట్ చనిపోవటం బాడీ ఎక్కడో పడిపోవటం ముక్కలు ముక్కలు అయిపోవటం ఫైర్ యాక్సిడెంట్ అయిపోవటం దానికి ఏమి దొరకపడదు దానికి ఎటువంటి ఆ సోలు పేరుతో ఏమి చేయకపోతే అప్పుడు పోతారు అవేంటంటే అవి పుణ్యం ఎక్కువ అంటే రీబర్త్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేని కానీ లేక విపరీతమైన మనకి జడభరతుడు అని ఉన్నాడు మనకి రామలక్ష్మ భరత శత్రుల భరతుడును భాగవతంలో భరతుడు కాకుండా జడభరతుడు అకాడు ఆయన పెద్ద ముని ఆయన చివరికి ఏంటంటే జింక పిల్ల ఏదో ఆకిట్లో ఆడుకుంటుంటే తపస్సు చేసుకునేవాడు మధ్య మళ్ళీ దాన్ని చూస్తూ దానికి చిన్న రెబ్బలు అవన్నీ వేస్తూ ఉండి దాన్ని పెంచుకుంటు చనిపోయేటప్పుడు అది ఏమైపోతుందో జింక పిల్ల అనుకున్నాడు దానికి అడుగుడు అంటే ఇంత చేసినటువంటిది ఇప్పుడు విశ్వామిత్రుడికి చూడండి మేనగ్రాంగా ఏంటంటే ఆ స్థాయి అయిపోయింది మొత్తం చేసిన మొత్తం ఏంటంటే ఒక్కసారిగా తపస్సు అంతా అయిపోయింది అవన్నీ కూడా మా శాస్త్రంలో ఉన్నవి అందుకని ఏంటంటే ఇలా కాకుండా ఎవరిని తీవ్రమైన ఎవరినో హత్య చేద్దామో లేకపోతే తొందామో లేకపోతే ఏడిపిద్దామనో అనుకుని లోపల విపరీతమైన కసి పెట్టుకుని అది చెయ్యలేకుండా పోవటం కానీ లేదా బలవంత మరణం పొందడం కానీ ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళ సోల్స్ ఏమవుతుంటే అలా నిలబడిపోయి అవేంటంటే ఈ ఈ ఆస్ట్రల్ బాడీని కొంచెం కొంచెం అవి మనోబలంతో దాన్ని స్ట్రెంగ్ చేసుకుని ఇంకోడలోకి ప్రవేశ పరకాయ ప్రవేశం అంటారు సరే అట్లా చేయగలవు అంటే ఉంది ఆ మీరు చెప్పినప్పుడు అతన శరీరంతో ఉండేటటువంటి ఆ సోలే దయ్యం కింద మారేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ సోలు ఏంటంటే ఇంకోళ్ళలోకి వెళ్ళేటువంటి అవకాశం మీకు ఏదో సినిమాలు కూడా నాగార్జున ఎదురు చూపించారు మన అన్నిటికీ కనిపించదు అది అందరికీ వినిపించదు అలా విపరీతమైన కోరికలతో కనుక ఏదైనా సోలు ఉండిపోతే దానికి రుతువులు జరగకుండా అవేంటంటే కొంత విల్ పవర్తో కొంత సంపాదించుకుంటుంది అది ఎవరి మీదకి వస్తుంది అంటే ఎవరైతే అమెచ్యూర్డ్గా ఉంటారో అన్ప్యూరిఫైడ్గా ఉంటారో అవి అట్రాక్ట్ అవుతాయి అంటే ఇప్పుడు మీరు ఇంట్లో కనుక ఏదైనా పచ్చకర్పూరమో చక్కగా చందనమో రాసుకుని ఒంటికి ఉన్నారనుకోండి దోమలు కొట్టవు మిమ్మల్ని చెమట కంపు కొడుతున్న బట్టలు కానీ ఒళ్ళు కానీ స్వెట్ వచ్చి వాసన వస్తుంటే అప్పుడు చక్క వచ్చి దోమలు కొట్టడానికి ఆసక్తి ఎలా చేయిస్తాయో ఈ ఎవరైతే ఈవిల్ పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ప్రత్యేకంగా ఇటువంటి ఎవరైతే ఉంటారో మెచ్యూరిడ్ పీపుల్ అన్ఫ్యూరి సులు వాళ్ళని లోకి అట్రాక్ట్ కావడానికి కానీ స్వీకరించడానికి కానీ ఆస్కారం ఉంది ఇది శాస్త్రంలో ఎక్కడ చెప్పారంటే మనకి శంకర భగవత్పాదులు వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకి ఏదో తర్కంలోకి వచ్చి నువ్వు సంసార జీవితం అనుభవించావా అంటే ఒక రాజు శరీరంలో ప్రవేశ చేసి ఉంటుంది ఇవన్నీ ఏంటంటే సోలు అనేది వేరు శరీరం అనేది వేరుగా మేము ధర్మంలో పాటిస్తాం కాబట్టి ఈ సోలు వెళ్ళేటప్పుడు ఏంటంటే తెలిసి విఘ్నతతో వెళ్ళి పాజిటివ్గా వెళ్ళేది వేరే ఉంటుంది క్రోధంతో కామ క్రోధ లోభం మదమాశ్చర్యాలతో ఇంకా ఉండి వాటి తీవ్రమైన వాటి మీద కోరిక ఉన్న వాళ్ళు ఏంటంటే అవి నెగిటివ్ సెన్స్ గా వెళ్తాయి మీకు దేవుడు రావడానికి దయ్యం రావడానికి ప్రధానమైన ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒరిజినల్ గా దయ్యం పట్టిందా ఒరిజినల్ గా దేవుడు వచ్చాడు అంటే ఏంటంటే కామన్ గా పడికట్టు రాళ్ళను ఉంటాయి పడికట్టు రాళ్ళు పడికట్టు ఏంటంటే మన చిలకలు వస్తాం వాళ్ళు చెప్పేట్టుగా అమ్మ వచ్చావా అమ్మవారు వచ్చావా ఎక్కడికి వెళ్తా అంటే నీకు అవుతుందిరా నీకు తూర్పు దిక్కు వెళ్ళి పని అవుతుంది నీకు బానే పరుతుంది నీ వాళ్ళని నీకు ఇట్టా చెప్పేది కాదు భగవంతుడు ఏంటంటే మనకు అంజనం వేసినప్పుడు కానీ ఒరిజినల్గా దయ్యం పడితే ఏంటంటే మేము మేము కుర్చేళ్ళలో ఉన్నాం దర్శి మా నాన్నగారు ఇంజనీర్ చేసేటప్పుడు మేము అక్కడ చూసాం బాదరయ్య గారు ఒక ఆయన ఉన్నారు ఆ డ్రైవరు ఆయన అసలు ఐదో తారీఖులో ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్ ఈయనేవో బ్లాక్ మ్యాజిక్స్ అవి చేస్తూ ఇవన్నీ దయాలను ఆవాహించడం అవి చేస్తుండేవాడు చేసేవాడు ఏంటంటే ఆయన చేసినప్పుడు ఏంటంటే దానికి ఆయనకి అసలు ఇంగ్లీషే రాదు ఆ దెయ్యం పట్టినప్పుడు విపరీతంగా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడటం వీళ్ళు ఇంజనీర్ సైడ్ మాట్లాడడం కానీ రిప్లై ఇవ్వటం ఎక్కడెక్కడ విషయాలు రివీల్ చేయటం ఈ పునర్జన్మని నమ్మేటువంటి కథలు కానీ దయాలను నమ్మేటువంటి కథలు కానీ దేవుడు ఒంట్లో కోసం కానీ ఒరిజినల్ అయితే నన్ను చూసి నీకు బలానా ఆఫీస్లో బలానా ఉద్యోగంలో ఇది చేస్తున్నావు లేకపోతే బలానా చోట బలానా ప్యాట్లో బలానా దిక్కు ఇల్లు కట్టావు ఆ ఇంట్లో ఈ లోపం ఉందని చెబితే అది ఒరిజినల్ దేవుడు కానీ దయ్యం కానీ అలా కాకుండా ఈ దిక్కును ఉండొచ్చు ఇన్నేళ్ల తర్వాత దొరుకుతాళ్ళని కొడుకు అని అంటే ఇవన్నీ ఏంటంటే వీళ్ళు క్రియేట్ చేసుకున్నవి ఇది గమనించకుండా మనం అందరినీ నమ్మటం వల్ల అందరి జ్యోతిష్కులని అందరి దెయ్యాలని అందరి దేవతలని పూనకం వచ్చిన వాళ్ళని నమ్మేయటం వల్ల మనకు అది నిజం కాదేమని వస్తుంది కానీ ప్రామాణికంగా తీసుకుంటే దేవుడి ఒంట్లోకి వచ్చినా దయ్యం ఒంట్లోకి వచ్చినా ఈ హ్యూమన్ బీయింగ్కి ఉన్న లక్షణాలు కాకుండా కొత్త లక్షణాలు కొత్త నాలెడ్జ్ కొత్త సబ్జెక్ట్ వచ్చే అవకాశం ఉంది ఏంటండి మరి దయ్యాన్ని వదిలించడం ఎట్లాగా ఒకవేళ పట్టేసింది అప్పుడెట్లా దయ్యాల్ని వదిలించడానికి అంటే అవి తాంత్రిక విధానంలో ఉంటాయి కానీ సాత్వికంలో ఏంటంటే మీకు చెప్పాను కదా ఈ రోజు దాకా ఉంటుంది తర్వాత పన్నెండు రోజుల దాకా ఉంటుంది చేయలేదు ఆల్రెడీ బాస్ తిరిగేటప్పుడు ఏం చేస్తామంటే మీకు ప్రతి వాళ్ళు ప్రతి పూజలోనూ మీ ఇంట్లో ఎప్పుడైనా సరే సత్యనారణం చేసినా ఇంట్లో పూజ చేసినా ఏం చేసినా సరే పన్నెండు రోజుల దాకా సోలు ఉంటుంది అని చెప్పాను కదా ఇలా చనిపోయిన వాళ్ళందరూ ప్రతి వాళ్ళు పన్నెండు రోజుల దాకా ఆ చుట్టుపక్కల ఆ పేటలో ఆ ఊర్లో అవన్నీ తిరుగుతుంటారు కదా ఈ తిరిగేటప్పుడు మీరు ఆచరిస్తున్నారు ప్రతిరోజు మీరు ఒక నేను చెప్తే ఆ శ్లోకం చెప్తే మీరు నిజమేనండి మేము కూడా ఈ శ్లోకం ఉంటారు కానీ దానికోసం మీకు తెలియదు మనకి చక్కగా ఆచమనం చేస్తాం తర్వాత ప్రాణాయామం ఓం ఓం ఓంభుహ అంట ఈ రెండింటికి మధ్యలో ఉత్తిష్టంతో బుతపిశాచ ఏదే భూమి ఏతేషాం అవిరోధేనా బ్రహ్మ కర్మ సమారభే నక్షత్రాలు అక్షతలు తీసుకుని ఆశ వెనకాల పడే ఉంటారు సరే ఇటువంటి ఈ విల్ పవర్స్ ఏదైనా ఇక్కడ ఉండి ఉంటే ఈ అక్షరలు తీసుకుని ఇక్కడ బ్రహ్మ కార్యం కర్మ మేము చేస్తున్నాము కనుక ఈ బ్రహ్మ కార్యక్రమానికి అబ్బంది కలిగించకుండా అంటే నువ్వు ఉంటే నువ్వు కూడా ఇబ్బంది పడతావు కాబట్టి ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపో అని ఆజ్ఞ వేసేదే ఉత్తిష్టంతో ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఇంకోటి ఏంటంటే ఈవెల్ పర్స్ చేసేది ఏంటంటే చాలా చోట యాక్సిడెంటల్ జోన్ ఉంటుంది మీరు గమనించారడదు కొన్ని చోట పర్టిక్యులర్ గా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఈ పర్టికులర్ యాక్సిడెంట్ జరగడానికి ఈవిల్స్ పాల్ కారణం ఇవేం చేస్తాయంటే మానవ జనం ఎత్తడానికి కూడా నీకు ఛాన్స్ ఉండదురా బాబు అలా పట్టుకుని తిరుగుతూ ఉంటావు అని దత్తాత్రేయుడు దాంట్లో కూడా ఒక చెట్టును ఆశ్రయించి ఉంటే రోజు ఆయన నీళ్ళు అక్కడ పోస్తూ ఉంటే అది ఇవన్నీ ఏంటంటే మేము శాస్త్రాల్లో పూర్తిగా దేవుణ్ణి కానీ దయ్యాన్ని కానీ నమ్ముతాము కాబట్టి దెయ్యాలు అనుకుంటే చనిపోయిన ప్రతివాడు దెయ్యం కాడు పర్టికులర్గా ఒక లక్ష మందికో రెండు లక్షలకో ఒకళ్ళో ఇద్దరు అట్లా అలా అయ్యేటువంటి సోల్ అవకాశం ఉన్నది అనేది మాత్రం శాస్త్ర సమ్మతం బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ థ్యాంక్ యూ అండి నమస్తే చాలా సంతోషం